మనకి మిద్దెతోటలో ముఖ్యంగా వచ్చే సమస్య గొంగళి పురుగులతోటి ఈ సీజన్లో వస్తూ ఉంటుంది. అది మనము వాటిని ఎలా నివారించుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు మై టెరెస్ గార్డెన్. మెయిన్గా గొంగళి పురుగులు వచ్చేసి అవి ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటి నెక్స్ట్ ఇదే, ఇది నెక్స్ట్ రూపమే ఇది. అది లార్వాలు ఇదైన తర్వాత గొంగళి పురుగు తయారవుతూ ఉంటుంది. ఆ గొంగళి పురుగుని మనము ముఖ్యంగా అది ఏం చేస్తుంది అంటే, మనకు ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా రెక్క పురుగులు, రెక్క పురుగుల్ని అయ్యి గుడ్లు పెట్టి గుడ్లు లార్వాలాగా అయ్యి అవి గొంగళి పురుగుగా రూపాంతరం చెందుతుంది. ఈ గొంగళి పురుగును మెయిన్గా మన తోటలో ఈ గొంగళి పురుగు ఉందంటే ఒక్క ఆకు కూడా ఉండదు, మొత్తం ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. వాటి పనే అది. ఇంకా వీటిలో గ్రీన్లో ఉంటుంది, బ్లాక్ షేడ్లో ఉంటుంది, మూడు నాలుగు రకాలు ఉంటాయి దీంట్లో. అది మనకి మనం ఎలా గుర్తించాలి అంటే, మనకి ఆకులు తినేసినట్లు కనిపిస్తే మనము వచ్చి చెట్టు దగ్గర చూసాము అంటే ఇలా గొంగళి పురుగు ఉంటుంది. అంతకుముందు మనకి ఆకులు ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తే వాటి వెనక భాగంలో గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడు గుడ్లు పెడుతుంది. ఒక రెక్క పురుగు వచ్చేసి సుమారుగా 1000 గుడ్లు వరకు పెడుతుంది. ఒక రెక్క పురుగు గుడ్లు పెడితే చాలు మన మిద్దె తోట సుమారుగా పాడైపోవడానికి. ఆ రెక్క పురుగు అది మనం చూసినప్పుడు మెయిన్గా మనం నిర్మూలించాల్సింది రెక్క పురుగుని. రెక్క పురుగు నిర్మూలించాలంటే మనం ఏం చేయాలంటే, లైట్స్ ఉంటాయి కదా మన టెరెస్ గార్డెన్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ దగ్గర ఎల్లో కలర్ జిగురు పేపర్ అనేది మనము అక్కడక్కడ మిద్దె తోటలో స్టిక్ చేస్తే ఆ ఎల్లో కలర్ జిగురు పేపర్కి ఏమవుతుందంటే గమ్ములాగా ఉంటుంది కదా, ఆ గమ్ముకి వెళ్ళేసి అది అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల అది చనిపోతుంది. ఇంకొకటి బుట్టలు, లింగాకార బుట్టలు అన్నీ దొరుకుతాయి. ఆ లింగాకార బుట్టలు కూడా పెడితే కూడా అందులోకి ఆకర్షించబడి ఆ పురుగు అనేది అందులో గుడ్లు పెట్టడానికి అవకాశం ఉన్న పురుగు దాంట్లో రెక్కల పురుగు అనేది దాంట్లో పడిపోతుంది. అలా కూడా నివారించవచ్చు. ఇంకొకటి అది నెక్స్ట్ ఇంకా మనకి గొంగళి పురుగుగా రూపాంతరం చెందిన తర్వాత మనం నివారించాలి అంటే ఏం చేయాలంటే, మెయిన్గా వేపగింజల కషాయం, మనము వేపగింజలు దంచుకొని అది కొంచెం ఉడకబెట్టి దాన్ని రసంలాగా తీసి మనము స్ప్రే చేస్తే కూడా ఇది చనిపోతుంది. లేదు అది అవైలబుల్ లేదు అంటే వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె ఎక్కడైనా దొరుకుతుంది, మెడికల్ షాపులలో కానీ నర్సరీలలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది వచ్చేసి 1 లీటర్కి 1 ml వేసి కొంచెము సోప్ లిక్విడ్ మిక్స్ చేసేసి మనము స్ప్రే చేయడం వల్ల కూడా ఇది చనిపోతుంది. అప్పుడు మనకి మిద్దె తోట అనేది చాలా హెల్దీగా తయారవుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఈరోజు గొంగళి పురుగుల్ని ఎలా నివారించుకోవాలి, అది లార్వాల్ని ఎలా ఇది నాశనం చేయాలి అనే దాని గురించి. మెయిన్గా ఇంకొకటి రెక్క పురుగు గుడ్లు పెట్టిన తర్వాత మనం ఎక్కడన్నా అలాంటిది చూస్తే వెంటనే ఆకును తీసేసి ఆ గుడ్లను అనేటి మన గుడ్లవిని నాశనం చేయాలన్నమాట. లేదు అంటే ఒక్క ఆకు మీద పెట్టిన గుడ్లు సుమారుగా 800 to 1000 వరకు గుడ్లు పెడుతుంది. అన్నీ ఒకటేసారి అటాక్ అయ్యంటే మన మిద్దె తోటలో వచ్చేసి చిన్నగా ఉంటాయి కదా, పొలాలు కాదు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఎంత నివారించాలన్నా కానీ అప్పుడు నివారించడానికి కష్టం అవుతుంది. అవి అట్లా చూసినప్పుడు మనం వెంటనే ఆ గుడ్లను అనేది మనం తీసేసి ఇలా నలిపేస్తే సరిపోతుంది. మన ఈ వీటికి వచ్చేసి గొంగళి పురుగులకు వచ్చేసి మనము ఈ వేప నూనెని యూజ్ చేయాలి. 3-4 డేస్కి 1 వేప నూనె కొట్టామంటే ఇవి సమూలంగా నాశనం అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ చూశారు కదా మన మిద్దె తోటలో మిద్దె తోటను పాడు చేసే గొంగళి పురుగుల్ని ఎలా నివారించాలి, అసలు వాటి 3 స్టేజెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియచేశాను కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీట్ అవుతాను ఫ్రెండ్స్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.